వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మంచి యూనివర్సిటీలో సీటు సంపాదించుకోగలుగుతారు వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి స్త్రీలతోటి విభేదాలు ఏర్పడే అవకాశం గోచరిస్తున్నది జాగ్రత్త వహించండి ప్రతి రంగంలోనూ గట్టి పోటీని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉన్నది కార్యానుకూలత ఎక్కువగా గోచరిస్తున్నది మీరు వెళ్ళిన చోటు పనులు సక్రమంగా జరిగే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి గణపతి పూజ చేసుకున్న ఎడల మంచి ఫలితాలను అందుకోగలుగుతారు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి చాలా శ్రమించి ఎన్నో బాధ్యతలను నెరవేర్చి మంచి స్థితికి చేరగలుగుతారు విద్యార్థిని విద్యార్థులు హనుమాన్ చాలీసా పారాయణ తప్పకుండా చెయ్యండి క్రీడల పట్ల ఆసక్తి సాహస క్రీడల పట్ల మరింత ఆసక్తి కలిగి ఉంటారు భార్య వైపు బంధువులు కొంతకాలం పెత్తనం చెలాయిస్తారు ఆస్తి కోసం కనిపెట్టుకొని వాళ్ళు ఎక్కువగా ఉంటారు చాలా సందర్భాలలో మంచి వాళ్ళని చేరదీయలేకపోయామన్న బాధ ఎక్కువగా ఉంటుంది ఎన్నో అవకాశాలు మీకు కలిసి వస్తాయి ఏది మంచిదో ఎంచుకోగలిగితే ఎక్కువగా లాభపడగలుగుతారు జాగ్రత్తగా పరిశీలించి నిర్ణయం తీసుకోండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలోనూ కప్పు సాంబ్రాణితోటి ధూపం వేయండి ఓర్పు నేర్పు సహనంతో అందరితోనూ కలిసి పనిచేసే ధోరణిని అవలంబిస్తారు విదేశాలలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది గ్రీన్ కార్డు లభిస్తుంది సంపాదించిన ధనంతో ఉమ్మడిగా విలువైన స్థిరాస్తులని కొనుగోలు చేస్తారు ఈ విషయంలో కొంతమందికి అసూయ నెలకొంటుంది ఎవరు చెప్పినా వినని మొండివాళ్ళు మీ మాట విని బాగుపడటం మీ బంధువుల్లో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కుటుంబ విషయాలలో నిర్లక్ష్యం చెయ్యరు అన్నీ మీ పర్యవేక్షణలోనే జరుగుతాయి స్విమ్మింగ్లు పిక్నిక్లు బైక్ రైడింగ్లకు దూరంగా ఉండండి విడిపోవాలని నిర్ణయించుకున్న భార్యాభర్తలు చట్టపరంగా విడిపోవడం జరుగుతుంది నాగబంధాన్ని ప్రతిరోజు నుదుటన ధరించండి తద్వారా నరదిష్టి తొలగిపోతుంది ఫ్యాన్సీ షాపులు ఎలక్ట్రికల్ వస్తువులు స్టేషనరీ వ్యాపారస్తులు బ్యూటీ పార్లర్లు చేతి వృత్తి పనివారికి సుగంధ ద్రవ్య వ్యాపారస్తులకి ఎగ్జిబిషన్ కౌంటర్ల వ్యాపారస్తులకి హోల్సేల్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది వ్యాపారపరంగా నూతన నిర్ణయాలు తీసుకోగలుగుతారు అవి సానుకూల ఫలితాలను ఇస్తాయి ప్రజాదరణ పొందగలుగుతారు ప్రజా జీవితంలో విశేషంగా ప్రభావం చూపే అంశాలను చలనచిత్ర అంశాలను రాజకీయాలను మీకు అనుకూలంగా మార్చుకోగలుగుతారు కొన్ని వివాదాస్పద అంశాల్లో మర్ధ్యవర్తి పరిష్కారాల వల్ల కొద్దిపాటి లాభాలతో బయటపడగలుగుతారు భగవంతుని దయవలన ఒక చోట నష్టపోయినా మరొక చోట లాభపడగలుగుతారు అష్టమూలిక తైలంతో లక్ష్మీతామర ఒత్తులతోటి ప్రతిరోజు దీపారాధన చేయండి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది రాజకీయంగా కలిసి వస్తుంది పరాయి స్త్రీల వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి వృత్తి ఉద్యోగాలలో మంచి పురోగతి కలిగి ఉంటుంది సాంకేతిక సంబంధిత యంత్ర సంబంధిత ఉద్యోగం వ్యాపారాలలో బాగా రాణించగలుగుతారు లిఖితపూర్వక విషయాలలో ఇతరులు చెప్పే జాగ్రత్తలు ఏవీ మీ విషయంలో ఆచరణలో పెట్టరు అనుభవం లేని వ్యాపారం నమ్మకమే పెట్టుబడిగా పెట్టి నష్టపోతారు షేర్ బిజినెస్లు ప్రమాదకరం జాగ్రత్త వహించండి గనుల వ్యాపారం నూనె వ్యాపారాలు లాభిస్తాయి ప్రింటింగు చిట్ ఫండ్ వ్యాపారాలు మధ్యస్థంగా ఉంటాయి పాడి పరిశ్రమల్లో నూతన ప్రయోగాలు ఫలిస్తాయి ఎందరికో ఉపాధిని కల్పించగలుగుతారు విలువైన భూములు స్థలాలని కొనుగోలు చేయగలుగుతారు వివాదాస్పద విషయాలు కోర్టులకు సంబంధించిన విషయ వ్యవహారాలు మీకు అనుకూలంగా మౌఖిక ఆదేశాలు వస్తాయి వాటిని అమలు చేయవలసిన వాళ్ళు నిర్లక్ష్యం చేస్తారు వాగ్దానాలు మరిచిపోయిన వ్యక్తులు మీకు శాశ్వతంగా శత్రువులుగా మారతారు సంవత్సర ద్వితీయార్థంలో ఉద్యోగంలో అనుకున్న వాతావరణం ఏర్పడుతుంది ముఖ్యమైన కార్యక్రమాల గురించి ప్రాథమిక చర్చలు వ్రాతకోతలను పూర్తి చేయగలుగుతారు పెండింగ్లో ఉన్న బిల్స్ చేతికి అంది వస్తాయి కుటుంబంలో బంధువుల్లో ఏకాభిప్రాయాన్ని సాధించగలుగుతారు కొన్ని సమస్యలకి పరిష్కారాన్ని అందించగలుగుతారు శుభకార్యాలు చేయగలుగుతారు పాదాలు మోకాళ్ళ నొప్పులు ఇవంటి సమస్యలు ఇబ్బందికి గురి చేయొచ్చు సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది వివాహం కాని వారికి వివాహం కలుగుతుంది పునర్వివాహ ప్రయత్నాలు చేసుకునే వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలు సేవా సంస్థలు వృద్ధాశ్రమాలు సాంకేతిక సేవా సంస్థలు మంచి పేరు ప్రఖ్యాతులు గణిస్తాయి కష్టపడడంలో ఉన్న ఆనందాన్ని గుర్తిస్తారు పోటీ పరీక్షలకు సంబంధించిన అంశాలు అనుకూలంగా ఉంటాయి పన్నులు చెల్లింపు విషయంలో దానికి తగినటువంటి అధికారులతోటి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడవచ్చు జాగ్రత్త వహించండి విద్యా సంబంధంగా నూతన కోర్సులను అభ్యసిస్తారు సంవత్సర మధ్యలో జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి పెద్దల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించాల్సి ఉంటుంది వివాదాస్పద వ్యవహారాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటారు అయినప్పటికీ వివాదాస్పద విషయాలు వ్యవహారాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి అయితే మీకున్న మంచి పేరు వల్ల సమస్యలను అధిగమించగలుగుతారు శత్రువర్గం బలపడి ఉండటం మీకు ఇబ్బంది కలిగించే అంశంగా మారుతుంది బినామీ పేర్లతోటి చేసే వ్యాపారాలలో లాభపడగలుగుతారు టీవీ రంగాలు టీవీ సినీ రంగాల్లోని వారికి యాంకర్లకి కళా సాహిత్య రంగాల్లో ఉన్నవారికి వచ్చిన అవకాశాలను సక్రమంగా సద్వినియోగం చేసుకోగలుగుతారు ముఖ్యమైన విషయాలు గోప్యంగా ఉండటం వల్ల ఎంతగానో లాభపడగలుగుతారు ఉద్యోగంలో బదిలీ తప్పకపోవచ్చు విదేశీ ఉద్యోగ విద్యాయత్నాలు ఫలిస్తాయి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో సీటు లభిస్తుంది ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం సుబ్రహ్మణ్య పాశ్వత హోమాన్ని జరిపించండి సర్పదోష నివారణ కంకణాన్ని ధరించండి మీరు చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలు తాలూకు విషయ వ్యవహారాలు పది మంది మెచ్చుకునే విధంగా ఉంటాయి మనల్ని మనం సత్కరించుకుంటే సమాజాన్ని ఉద్ధరించినట్లే అని భావిస్తారు ఎవ్వరూ చెప్పకుండా మీకు మీరే కొన్ని మార్పులు తెచ్చుకుంటారు మనం ఇతరులకు ఏం చేశామన్నది ఆలోచించడం మానేసి మీ కర్తవ్యాన్ని మీరు నిర్వహిస్తారు ఫలితం కోసం ఎదురు చూడరు ఈ సంవత్సరం ప్రథమార్థం ద్వితీయార్థం రెండు బాగున్నాయి